ఎనిమిదో తరగతి విద్యార్థిని విద్యార్థులందరికీ శుభోదయం అయితే ఇదివరకటి వీడియోలో మనం నీతి పరమలాలు అనే పాఠానికి సంబంధించి ఉద్దేశం శతక లక్షణాలు ఇవన్నీ చెప్పుకోవడం జరిగింది అయితే ఇప్పుడు మొదటి పద్యం చెప్పుకుందాం శ్రద్ధగా వినండి సరే కవి పరిచయం చూడండి ఒకసారి కవిపరిచయం మారద వెంకయ్య పదిహేడవ శతాబ్దానికి చెందిన కవి భాస్కర శతం శతకము కర్త ఈయన ప్రస్తుత పాఠ్యభాగంలో ఒకటి రెండు పద్యాలు భాస్కర శతకంలోనివి అంటే ఈ ఒకటి రెండు పద్యాలు రచించింది ఈ రచించింది ఈయన అనమాట అవి శతకంలోనివి భాస్కర శతకంలోనివి అయితే చూడండి పద్యం ఒకసారి చదువుతాను శ్రద్ధగా చూస్తూ వినండి తనకు పలంబులేదని యదంతలపోయాడు కితిగోరు నా ఘనగుణశశాలి లోకహిత కార్యము మిక్కిలి భారమైన మేలనుకొనుపును శేషుడు సహస్రముఖంబుల గాలిగ్రోలి తా ననిసము మోవడే మరి మహాభరమైన దరిత్రి భాస్కరా ఇంకొకసారి చదువుతాను ప పద్యాన్ని శ్రద్ధగా విన్నానమ్మా తనకు పలంబు లేదని యదం తలపోయెడు కీర్తి కోరు నా ఘనగుణశాలి లోకహిత కార్యము మిక్కిలి భారమైన మేలనుకొనుపోను శేషుడు సహస్రముఖంబుల గాలిగ్రోలి తా ననిసము మోవడే మరి మహాభరమైన ధరిత్రి భాస్కరా అయితే ఇక్కడ చెప్తున్నారనమాట భాస్కరా ఓ సూర్యుడా ఇక్కడ మారతి వెంకయ్య గారు చెప్తున్నారు ఏమనంటే తనకు పలంబు లేదని యదం తలపోయడు కీర్తికోరు నా గణగుణశాలి లోకహిత కార్యము మిక్కిలి భారమైన మేలనుకొనిపోను శేషుడు సహస్రముఖంబుల గ్రోలి తా ననిషము మోవడే మరి మహాభరమైన దరిత్రి భాస్కరా అయితే ఇక్కడ చూడండి అమ్మా ఈ పద్యానికి భావం చెప్పుకునే ముందు ఒక చిన్న కథ చెప్పుకుందాం ఇక్కడ మీకు ఇక్కడ పిక్ చిత్రం కనిపిస్తుంది కదా ఈ ఇదంతా కూడా భూమి అయితే ఈ భూమిని మోస్తున్నది సర్పం మీకు ఇదివరకు పాఠంలో చెప్పుకున్నాం ఏంటి కశ్యప ప్రజా ప్రజాపతి అనే ఒక రాజుగారు ఉండేవారు ఆయనకి కశ్యప ప్రజాపతి అనే ఒక ఆయన ఉండేవాడు ఆయనకి ఇద్దరు భార్యలు వినత కద్రువ అనేవారు ఇద్దరు ఉన్నారు అయితే కద్రువ వినతను మోసం చేసి పందుల్లో నగ్గింది అలా మోసం చేసి నగ్గడం వల్ల కద్రువు యొక్క కుమారులలో పెద్దవాడైనటువంటి శేషుడు ముఖంబులు అంటే వేయి వేయి తలలు కలిగినటువంటి ఆ శేషుడికి చాలా చాలా బాధ కలిగి ఏం చేస్తాడంటే ఒక వనములోకి వెళ్ళి ఆ వనములో బ్రహ్మ గురించి తపస్సు చేసి భూమండలాన్ని అంటే ఈ భూమిని మొత్తం మోసేటటువంటి వరాన్ని పొందడం జరుగుతుందనమాట ఆ తర్వాత విష్ణుమూర్తి గురించి తపస్సు చేసి ఆయన యొక్క అనుగ్రహం కూడా పొంది ఆ విష్ణుమూర్తి పాల సముద్రంలో ఉండేటటువంటి శేష పాన్పు అంటే ఆయనకి పాన్పులా కూడా ఉండడం ఉండాలని వరం పొందడం జరిగిందనమాట అయితే ఇవన్నీ కూడా పురాణంలో ఎలా చెప్పబడింది సరే విన్నారు కదా చూడండి ఇప్పుడు తనకు లేదని యదం తలపోయడు కీర్తి కోరున ఘన గుణశాలి లోకహిత కార్యము మిక్కిలి భారమైన మేలను పోను శేషుడు సహస్రముఖంబుల గాలి గ్రోలి తా ననిసము మోవడే మరి మహాభరమైన ధరిత్రి భాస్కర ఇప్పుడు లోకంలో గుణవంతులు గుణవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాభం లేకపోయినా లాభం లేదు కదా అని మనసులో కూడా ఆలోచించరు లోకానికి ఏదైతే మేలును కలిగిస్తుందో అది ఎంతటి కష్టమైనా సరే ఎంతటి కష్టమైనా సరే దాన్ని చేయడానికి చాలా ఇష్టపడతారన్నమాట ఇప్పుడు లోకంలో గుణవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి లాభం రావట్లేదనో ఆ పని చేయడం వల్ల లాభం రావట్లేదనో లేకపోతే దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదనో ఆలోచించరు వాళ్ళకి లాభం లేకపోయినా సరే సమాజానికి లోకానికి మేలు కలిగించేటటువంటి ఎంతటి మిక్కిలి భారమైనా అంటే చాలా కష్టమైనా సరే ఆ పనిని చేయడానికి ఇష్టపడడం జరుగుతుందట చూడండి అదేవిధంగా ఇక్కడ చెప్తున్నాడు అనమాట ఏమని శేషుడు సహస్రముఖంబుల గాలి గ్రోలి తా ననిసము మొవడే మరి మహాభరమైన దరిత్రి భాస్కర శేషుడు అంటే చెప్పుకున్నాం కదా ఆదిశేషుడు అంటే ఆదిశేషుడు వేయి ముఖాలు కలిగిన ఆదిశేషుడు గాలిని గాలిని ఆహారంగా గ్రోలి అంటే తీసుకోవడం గాలిని ఆహారంగా తీసుకొని తాననిసము అనిసము అంటే ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ కూడా మరి అతి మహాభారమైనా సరే కష్టమైనా సరే ఆ యొక్క భూదేవిని భూమండలాన్ని నిరంతరం మోస్తున్నాడు కదా అని మారద వెంకయ్య గారు చెప్పడం జరిగిందన్నమాట సరే ఒకసారి భావం మరలా చెప్తాను శ్రద్ధగా ఆలకించండి ఏంటంటే భాస్కరా ఓ సూర్యభగవానుడా లోకంలో గుణవంతులు తనకి లాభం లేకపోయినా లాభం లేదు కదా అని మనసులో ఆలోచన మాత్రం రానివ్వరు అయితే లోకానికి మేలు కలిగించే పని ఎంతటి కష్టమైనా సరే దాన్ని చేయడానికి ఇష్టపడతారు ఏ విధంగా అంటే వేయి ముఖాలు కలిగినటువంటి ఆదిశేషుడు ఏ విధంగా అయితే ఈ భూమండలాన్ని చూడండి ఇక్కడ ఉంది కదా చిత్రం ఉంది కదా ఏ విధంగా అయితే భూమండలాన్ని మోస్తున్నాడో ఎంత కష్టమైనా సరే ఇప్పుడు మనకి నెత్తి మీద ఒక వంద కేజీలో మూట పెట్టామనుకోండి మహా అయితే ఒక అరగంట ఉండగలం కానీ భూమండలాన్ని మొత్తాన్ని మోయట మోస్తున్నాడు కదా అది లోకానికి హితాన్ని కలిగించేది మరి ఎల్లప్పుడూ మోస్తున్నట్టు మోస్తున్నాడు కదా కీర్తి కోరేటటువంటి గుణవంతులు ఇటువంటి కష్టమైన కష్టమైనటువంటి పనులు వాళ్ళకి లాభం లేకపోయినా సరే చేస్తారు అని ఎవరు చెప్పడం జరిగింది మారద వెంకయ్య గారి పద్యంలో చెప్పడం జరిగింది సరే ఒకసారి ప్రతిపదార్థం చూద్దాం చూడండి భాస్కర సూర్యుడా కీర్తిన్ యశమును కోరు అపేక్షించునట్టి ఆ ఘనగుణశాలి గుణవంతుడు తనకు తనకు ఫలంబు లాభము లేదు ప్లస్ అని లేదని యదన్ మనసులో తలపోయడు ఆలోచింపడు లోకహిత కార్యము లోక లోకమునకు హిత మేలైన కార్యము పని మిక్కిలి భారం భారము ప్లస్ అయినను చాలా కష్టమైన మేలు మంచిది అని అనుకుని భావించి పూనున్ ప్రారంభిస్తాడు శేషుడు ఆదిశేషుడు సహస్రముఖంబులన్ వేయి నోళ్ళతోనూ గాలి గాలిని క్రోలి పీల్చి తాన్ తాను మహాభరము మిక్కిలి బరువు అయినా అయినా దరిద్రిన్ భూమిని అనిశమున్ ఎల్లకాలమున్ మావడు మావడే మోయడం లేదా మోస్తున్నాడు కదా సరే ఒకసారి భావం చూడండి మళ్ళీ ఇక్కడ నేను చెప్ చెప్తున్నాను భాస్కరా కీర్తిని కోరే గుణవంతుడు తనకు ఎలాంటి లాభమును ఆశింపడు లోకానికి మేలు జరిగే కార్యము ఎంత భారమైనా మోయటానికి పూనుకుంటాడు ఆదిశేషుడు గాలిని మాత్రమే మేస్తూ తన వేయి పడగల మీద ఈ పెద్ద భూభారాన్ని నిత్యం మోస్తున్నాడు కదా పావు ఒకసారి చదువుతున్నాను వినమ్మా భాస్కరా కీర్తిని కోరే గుణవంతుడు తనకు ఎలాంటి లాభమును ఆశింపడు లోకానికి మేలు జరిగే కార్యము ఎంత భారమైనా చేయడానికి పూనుకుంటాడు ఆదిశేషుడు గాలిని మాత్రమే మేస్తూ తన వేయి పడగల మీద ఈ పెద్ద భూభారాన్ని నిత్యం మోస్తున్నాడు కదా అమ్మా సరే ఇప్పటి వరకు ఈ పాఠాన్ని శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు స్వస్తి